పూరా లోకల్ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయడం పక్కా అని, రాజీనామా లేక జేబులో పెట్టుకుని రెడీగా ఉన్నాడు అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరికి రాజీనామా లేఖతో వస్తా అని, నువ్వు వస్తావా అని హరీష్ రావు సవాల్ విసిరారు. ఇద్దరి రాజీనామా లేఖలను మేధావులకు ఇద్దాం, ఆగస్టు 15లోగా మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీ చేస్తే వారు నా రాజీనామా లేఖను స్పీకర్ ముందు ఇస్తారని, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్ కు పంపుతారన్నారు. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు, నేను ఆగస్టు 15 తారీఖు లోగా రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా నా రాజీనామా లేఖతో. నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రేవంత్ గంటార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15లోగా నువ్వు 6 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా, నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా, దమ్ముంటే రా.